ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. అదే ఉంటారు, ఎప్పుడు ఎక్సలెంట్గా ఉంటారు. మత ప్రబోధకుడిగా, తర్వాత శాంతి దూత, ఇప్పుడేమో రాజకీయ నాయకుడు. ఈ మూడింటిలో ఏదంటే ఇష్టం మీకు? దేనికి దేనిలోకి సెటిల్ అవుతారు ఇక ముందు ముందు? నేను ఒక 8 ఫీల్డ్లో 1997 అక్టోబర్కి నెంబర్ 1 అవ్వడం జరిగింది. ఒక పీస్ మేకర్గా 40 సంవత్సరాల ప్రపంచాల్లో యుద్ధాలు ఆపడంలో నెంబర్ 1 అయ్యాను, బై గాడ్స్ గ్రేస్. ఏ పాల్ అనే వ్యక్తి ప్రస్థానం ఎలా మొదలైంది, ఎక్కడ దాకా వెళ్ళింది? ఇవాళ కేఏ పాల్ అంటే అయ్యో పెద్ద కామెడియన్ లాగా అయిపోయాడనే కామెంట్ ఎందుకు వచ్చింది? తెలుగు రాష్ట్రాల్లో ఈ దుష్ట రాజకీయ నాయకులు ముగ్గురు కళ్ళు నెత్తి మీదకి వచ్చి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, ఆపగలరా? 18 పార్టీలను కోఆర్డినేట్ చేసి ఒక రూమ్ లో తీసుకొచ్చారు. కేసీఆర్కి ఉద్యమ సమయంలో 10 కోట్లు అడిగితే 15 కోట్లు ఇచ్చానని చెప్పారు. ఆయన 10 కోట్లు అడిగితే నేను ఆశ్చర్యపోయాను, ఏంటో 10,000 కోట్లు అడుగుతారేమో అని. ఒక ఆయన అన్నాడు 2008లో ఆయన లెవెల్ అంతే అని. ఇప్పుడేంటి మీ లెవెల్? 100 ట్రిలియన్ ఉంది. చూడండి, నేను అఫీషియల్గా $62 బిలియన్ డొనేట్ చేశాను అనాథులకు, వితంతులకు, ఎడ్యుకేషన్, ప్రపంచం అంతా. మన 38,000 గ్రామాల్లో 38,000 గ్రామాలు ఇచ్చాను 2 రాష్ట్రాలు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీ చేస్తున్న పని మా గవర్నమెంట్ చేయలేకపోతుందని. మీ మాట విని అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓటు వేసే పరిస్థితిలో భారత సమాజం లేదు కదా, ఎందుకు మీ సహాయం అడుగుతారు ఎవరైనా? ఏబిఎన్ ఛానల్లో ఈరోజు మీరు లైవ్ పోల్ పెట్టండి, కేసీఆర్ కావాలా తెలంగాణలో, కేఏ పాల్ కావాలా, పెడితే పెట్టి చూడండి. ప్రజల అమాయకుల ఎంతమంది పోలేస్తారో మీరు చూడండి. ఇప్పుడు మీరేమయ్యారు, ఇలా మారిపోయారు, ఏమైంది మీకు ఈ మధ్య? నేను నాకు మైండ్ దొబ్బింది. మీరు లాస్ట్ ఎలక్షన్స్లో పార్టీ పెట్టింది, ప్రజాశాంతి పార్టీ పెట్టింది ఆంధ్రాలో, అక్కడ ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలా, ఇంక్లూడింగ్ కేఏ పాల్. ఎన్టీ రామారావుకి 1.5 సంవత్సరం పట్టింది, చిరంజీవికే 2 ఇయర్స్ పట్టింది. నేను 1 వీక్లో ఎలా గెలుస్తాను? నాకు సింబల్ ఇవ్వకుండా చేశారు. ఒకప్పుడు కేఏ పాలు, ఇప్పుడు ఎందుకు నవ్వుల పాలు? బిల్ క్లింటన్ తీసుకొచ్చానా లేదా ఇక్కడికి? ఏమో మీరు చెప్పుకుంటున్నారు. అంటే బిల్ క్లింటన్ సొంతంగా వచ్చేసాడు హైదరాబాద్, ఇప్పుడు మంచిగా దొరికారు. ఇప్పుడు మీరు నాకు డొనాల్డ్ ట్రంప్ కూతురు వచ్చింది, మోదీని కేసీఆర్ కేటీఆర్ డ్యాన్సులు వేసుకున్నారు, 100 కోట్లు 160 కోట్లు ఖర్చు పెట్టి. నేను డబ్బు తెస్తానరా, డబ్బు ఎక్కువైపోయింది ప్రపంచంలో, మీకు చేత కాదు, మీ పేరు ఎవరు నమ్మరు. తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను, దానికి మీరే రుజువులు, ముఖ్యమంత్రులే రుజువులు అని చెప్తుంటే వాళ్ళే కదా అన్నారు. వాళ్ళు గారు మాటిస్తే 1000 కోట్లు. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉంటాయండి 2 రాష్ట్రాల్లో, పక్కా నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఇప్పుడైతే పోటీ చేస్తారు కదా, 100%.